ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ శనివారము పరిశుద్ధ జపమాల మాత నిర్బంధ స్మరణ మొదటి పఠనము బారూకు గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మరియు ఇరవై ఏడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు నా ప్రజలారా మీరు ధైర్యము వహింపుడు ఇజ్రాయేలు నామమును నిలబెట్టువారు మీరే మీరు అన్యజాతులకు అమ్ముడు పోయినది నాశనమగుటకు కాదు మీరు దేవునికి కోపము రప్పించితిరి కనుక అతడు మిమ్ము శత్రువులకు అప్పగించెను మీరు దేవునికి కాక దయ్యములకు బలులు అర్పించి మీ సృష్టికర్తకు ఆగ్రహము కలిగించితిరి మీరు మిమ్ము పెంచి పెద్ద చేసిన శాశ్వతుడైన దేవుని విస్మరించి తిరి మిమ్ము తల్లి పెంచిన ఎరుసలేమును దుఃఖపెట్టితిరి ప్రభువు ఆగ్రహము చెంది మిమ్ము శిక్షించుటను చూచి తన చుట్టుపట్లనున్న నగరములతో ఎరుసలేము నేను ప్రభువు నాకెంతటి విచారమును తెచ్చిపెట్టనో చూడుడు నేను నా పుత్రిపుత్రుల ప్రవాసమునకు పోవుటను చూచితిని నిత్యుడైన దేవుడే వారికి ఆ శిక్ష విధించెను నేను నా బిడ్డలను మహా ఆనందముతో పెంచి వారు నా నుండి వెడలిపోవుటను గాంచి కన్నీరు కార్చి విలపించి నేను వితంతువునై విచారించుచున్నందునను నా బిడ్డలందరూ నన్ను వదలిపోయినందునను ఎవరును ఆనందముతో పొంగిపోకుందురు గాక్క నా బిడ్డలు దేవుని ధర్మశాస్త్రమును విడనాడి పాపము చేసిరి కనుక నేను పరిత్యక్తనైతిని బిడ్డలారా మీరు ధైర్యము తెచ్చుకొని దేవునికి మొరపెట్టుడు దేవుడు మిమ్ము దండించినను మిమ్ము విస్మరింపడు మీరు పూర్వము దేవుని నుండి వైదులుగా నిశ్చయించుకొనినట్లే ఇప్పుడు పది ఎంతలు అదనముగా అతని చెంతకు తిరిగి వచ్చి అతనిని సేవించుటకు ఉత్సహింపుడు మీకు ఈ శిక్షను కొని వచ్చిన దేవుడు మిమ్ము కాపాడి శాశ్వత ఆనంద భరితులను చేయును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనము వరకు ఆ డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిచాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి అందుకు యేసు సైతాను ఆకాశము నుండి మెరుపువలే పడుట కాంచి తిని నేను మీకు పాములను తేళ్లను నలగద్రుక్కుటకును శత్రువులను అనగదృక్కుటకును అధికారమును ఇచ్చితిని అవి ఏవియు మీకు హాని చేయజాలవు దుష్ట శక్తులు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని ఆనందింపుడు అనెను ఆ గడియలోని యేసు పవిత్రాత్మయందు ఆనందించి ఓ తండ్రి పరలోక భూలోక అధిపతి ఈ విషయములు నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని నీ తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు అవును తండ్రి ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడును వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనును అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి మీరు చూచడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడకోరిరి కానీ చూడలేకపోయిరి మీరు వినుచున్నవి వినగోరిరి కానీ వినజాలకపోయిరి అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక